Hello, welcome to Telangana Flash News 24/7. SAIL recruitment notification. Steel Authority of India recruitment notification. Technician jobs unnai, total 275 vacancies unnai dintlo. SAIL anedi Maharatna company, leading steel making company. Idi online applications ni invite chestunnadi eligible candidates nunchi. 10th pass అయిన క్యాండిడేట్స్ ఏ ఇండియన్ నేషనల్ అయినా ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్తో పాటు ఆ సంబంధిత ట్రేడ్లలో బ్రాంచ్లలో ఎన్సీవీటీ సర్టిఫికేట్, ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి అని కూడా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. సెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, దీంట్లో వేరియస్ ఆ టెక్నీషియన్స్లోనే వేరియస్ జాబ్స్ ఉన్నాయి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ S3, 95 పోస్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, సెరమిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే, టోటల్ ఎలక్ట్రికల్ 20, మెకానికల్ 25, మెటలర్జీ 35, కెమికల్ 5, సెరమిక్స్ 5 అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 5. టోటల్ వేకెన్సీస్ 95 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ బి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఇది S3, అండ్ దీంట్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ 10, అండ్ థర్డ్ వన్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ 121 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. ఓకే, అండ్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ITI 49 ఉన్నాయి దీంట్లో. డిసిప్లిన్ ఎలక్ట్రీషియన్ 12, మెషినిస్ట్ 8, వెల్డర్ 7, ఫిటర్ 12, రిగర్ 10. ఇక్కడ దేని అబ్రివియేషన్ దానికి ఇచ్చారు అది చూసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 18-2019 February 18 కల్లా. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి అయితే మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ 28 ఇయర్స్ ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్. ఎక్సెప్ట్ ఈ బాయిలర్ జాబ్కి అయితే 30 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు. ఏజ్ రిలాక్సేషన్, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 10 ఇయర్స్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, క్వాలిఫికేషన్స్కి కూడా యాజ్ ఆన్ 18-2019. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి అయితే 10th పాస్తో పాటు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ మెటలర్జీ ఆర్ కెమికల్ ఆర్ సెరమిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్లలో. అలాగే ఆపరేటర్ కమ్ అండ్ ఇది రెగ్యులర్ మోడే డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అది కూడా చూసుకోండి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్కి 10th పాస్తో పాటు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఆఫ్ బాయిలర్ కాంపిటెన్సీ. అండ్ థర్డ్ వన్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ 10th పాస్తో పాటు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ కండక్టెడ్ బై NCVT ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్టిప్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ యాజ్ ట్రేడ్ అప్రెంటిస్ ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ దీనికి 10th పాటు ITI ఇన్ ఎలక్ట్రీషియన్ ఆర్ మషినిస్ట్ ఆర్ వెల్డర్ ఆర్ ఫిటర్ ఆర్ రిగర్ ట్రేడ్స్లలో ఆ ఉత్తీర్ణత కూడా ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. హైట్ అయితే మేల్కి 150 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి 143 సెంటీమీటర్స్. వెయిట్ 45 కేజెస్ మేల్కి అండ్ ఫీమేల్కి అయితే 35 కేజెస్ ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మీట్ అయిన వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ రిటర్న్ ఎగ్జామినేషన్లో 50% స్కోర్ యూఆర్ కేటగిరీకి అయితే అండ్ 40% స్కోర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే. ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. 1:3 రేషియోలో ఒక పోస్ట్కి 3 మెంబర్స్ని పిలుస్తారు. దీనికి ఏం మార్క్స్ ఉండవు స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్కి, అది క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు మీకు వచ్చిన మార్క్స్, రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కానీ స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్లో మాత్రం క్వాలిఫై అవ్వడం కంపల్సరీ. అది క్వాలిఫై అవ్వని వాళ్ళకి జాబ్ ఉండదు, వాళ్ళకి ప్లేస్మెంట్ ఉండదు. అండ్
రిటర్న్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ గురించి మీకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకునే వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. sale.co.in అండ్ ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పోస్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ 1 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ అయితే 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. ఆ తర్వాత 1 ఇయర్ ప్రొబేషన్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక S3 గ్రేడ్లో పెడతారు. బేసిక్ పే కూడా S3 గ్రేడ్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే సీరియల్ నెంబర్ 2 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి ప్రొబేషన్ ఉంటుంది, 1 ఇయర్ ప్రొబేషనే ఉంటుంది. వీళ్ళకు కూడా S3 గ్రేడ్లో అదే బేసిక్ పే ఉంటుంది. S3 గ్రేడ్ పే వాళ్ళకి పే చేస్తారు. క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ 3 and 4 అయితే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ 2 ఇయర్స్ అండ్ ప్రొబేషన్ 1 ఇయర్. S1 గ్రేడ్ పే స్కేల్ ఫాలో అవుతారు వీళ్ళకి. అండ్ ఇక్కడ ఎమల్యూమెంట్స్ ఎలా ఉంటాయి, మీకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయని ఇచ్చారు. సీరియల్ నెంబర్ 1 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి అయితే మీకు శాలరీ ఏ ఇయర్లో ఎంత ఉంటుంది అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి. అండ్ ఓ తర్వాత మీకు మొత్తం కన్ఫామ్ అయ్యాక ట్రైనింగ్ ప్రొబేషన్ అంతా అయ్యాక ఓవరాల్గా చూసుకుంటే 24/110 వస్తుంది. ట్రైనింగ్ పీరియడ్లో ఎంత ఉంటుంది, 2 ఇయర్స్ ఎంత ఉంటుంది అండ్ ప్రొబేషన్ 1 ఇయర్ ఎంత ఉంటుంది మెన్షన్ చేశారు, అక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ మిగతా పోస్ట్ కూడా అలాగే S2 సీరియల్ నెంబర్ 2 పోస్ట్కి అయితే 24/110 అండ్ సీరియల్ నెంబర్ 3 and 4కి అయితే 22/150. ఈ అలవెన్సెస్ ఇవన్నీ ఎలా ఉంటాయో క్లియర్గా మెన్షన్ చేశారు, అవి చూసుకోండి మీరు. అండ్ అప్లికేషన్ ఫీ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి అయితే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్కి అయితే జనరల్ అండ్ ఓబీసీ 250 అండ్ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 150. అండ్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి మినహాయింపు ఉంటుంది ఫీ పేమెంట్ నుంచి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, వాళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సేల్స్ వెబ్సైట్ sail.co.inకి వెళ్ళి అక్కడ లింక్ ఉంటుంది మీకు, బకారో స్టీల్ ప్లాంట్ ఆ సెక్షన్లో కెరియర్స్ పేజ్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు, అవి ఫాలో అయ్యి అప్లై చేయండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి ఆ పర్టిక్యులర్స్ అన్నీ. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు అది యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా కమ్యూనికేషన్ ఉంటే మీకు మీ ఈమెయిల్కైనా మొబైల్కైనా పంపిస్తారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ మాత్రం మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు కాబట్టి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ సేల్ కెరియర్స్ పేజ్కి వెళ్ళి sail.co.inకి వెళ్ళి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి అప్లై అనేది లింక్ క్లిక్ చేసి అక్కడ మొత్తం అయ్యాక ఐ అగ్రీ అని అది మొత్తం చూసుకోండి. ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి పే చేయండి. అండ్ పేమెంట్ కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక పేమెంట్ కూడా ఇక్కడ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఆన్లైన్ sbi.com కి వెళ్ళండి. వెళ్ళి ఎలా స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని ఉంటుంది ఆ హోమ్ పేజ్లో అది క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేసేయండి. ఓకే, నేను మీకు లింక్ కూడా పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివాకే అప్లై చేయండి. సబ్మిట్ బటన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఈ రిసీట్ సేవ్ అయినా మీరు ప్రింటౌట్స్ తీసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఏదైనా రెఫరెన్స్ ఉంటే సెలెక్షన్ అప్పుడు వాళ్ళు ఏదైనా అడిగితే మీకు అది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ప్రింటౌట్ తీసి పెట్టుకోండి సేఫ్గా. జనరల్ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వండి. క్యాండిడేట్స్ పొజెసింగ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇన్ ద రెస్పెక్టివ్ స్ట్రీమ్ త్రూ డిస్టాన్స్ మోడ్ లేదా కరెస్పాండెన్స్ కోర్స్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. రెగ్యులర్గా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. డిస్టెన్స్ మోడ్ కానీ కరెస్పాండెన్స్ లేదా ఆఫ్ క్యాంపస్ అలా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని క్లియర్గా చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళు అప్లై చేసుకోకండి.
అండ్ మీకు స్టార్ట్ డేట్ 29/1/2019 అనే స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి February 18, 2019. ఏదైనా మీకు దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్స్ అవన్నీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అడ్మిట్ కార్డులో మీకు వెన్యూ ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు, అది చూసుకోవచ్చు. కానీ మీరు వెబ్సైట్ విజిట్ చేయటం మాత్రం మర్చిపోకండి, రెగ్యులర్గా విజిట్ చేయండి. మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది దీంట్లో అప్లై చేస్తున్నారు అంటే ఇంకా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రం వెబ్సైట్ విజిట్ చేయటం మర్చిపోకండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి, అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.